హాయ్, నేను మీ శ్రీకాంత్ సుబూర్ శ్రీకాంత్ ఛానల్ కి స్వాగతం. ఈరోజు మీకు కూలర్ గురించి ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. సో కూలర్ అనేది మనం ఎండాకాలం లోపల వాడి పక్కన పెట్టిస్తూ ఉంటాం. సో దీనివల్ల కొన్ని కారణాలు తెలుసుకోకపోతే కూలర్ అనేది వచ్చే సంవత్సరానికి అది పాడై ఉంటుంది. సో ఖచ్చితంగా అది పనిచేయదు. మళ్ళీ మోటార్ లేదా వాటర్ పంప్ కానీ స్విచ్ కానీ ఇట్లాంటి వైరింగ్ కానీ ఇంకా బాడీ కూడా ఖరాబ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో దీని గురించి మంచి కొన్ని విషయాలని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ విధంగా మీరు చేసినట్లయితే వచ్చే సంవత్సరానికి మీకు ఖర్చు లేకుండా ఇబ్బంది లేకుండా అదే మోటార్ని మీరు అదే కూలర్ని బాగా వాడుకోవచ్చు. సో నీట్గా ఉంచుకోవచ్చు. సో దాని గురించి ఈ వీడియోలో నేను ఈ విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను మీకు. సో చివరి వరకు ఈ వీడియోని చూసినట్లయితే మీకు మీ యొక్క కూలర్ని ఖర్చు లేకుండా వచ్చే సీజన్ లోపల తీసి మళ్ళీ అదే విధంగా వాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో దాని గురించి పూర్తి వీడియోలో నేను ఈ విషయాల్ని చెప్తాను. సో చూడండి, కంటిన్యూగా చూడొచ్చు మీరు. ఇది 3 ఫీట్ కూలర్, అంటే 3 ఫీట్ల కూలర్ ఉంది ఇది. సో దీనికి పెద్ద మోటార్ వస్తుంది. దీని లోపల ఏమేం ప్రాబ్లం ఉంటుంది అనేది మీకు ఖచ్చితంగా వివరిస్తాను. అయితే చివరి వరకు వీడియోని చూస్తూ ఉంటే మీకు ప్రతి విషయం కూడా అర్థమవుతుంది. మీకు ఫస్ట్ విషయం ఏంటి అంటే ఇక్కడ స్క్రూస్ ఉంటాయి సైడ్ లోపల. ఈ స్క్రూస్ అనేవి ఇట్లా 4 కూడా ఇప్పేసినట్లయితే ఇట్లా ఈ 4 స్క్రూలు తీసేసుకుంటే ఈ విధంగా తీసి నేను పక్కన పెట్టేశాను ఇట్లా. సో ఇది తీసేసుకుంటే ఈ విధంగా వెళ్ళిపోతుంది. దీన్ని పక్కన పెట్టేసుకుంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది మోటార్. సో ఈ మోటార్ని చాలా జాగ్రత్తగా ఉంచుకున్నట్లయితే మనకు గాలి అనేది మళ్ళీ వచ్చే సంవత్సరానికి మనం చాలా బాగా వాడుకోవచ్చు. ఇట్లా దీన్ని ఏం చేస్తే మనకు వచ్చే సంవత్సరానికి ఇది పడవకుండా ఉంటుంది అనేది మనం చూద్దాం. ఇంకోటి ఈ ఏదైతే ఈ పంపు ఉందో ఈ పంపు కూడా నేను ఇక్కడ కట్టేసి పెట్టాను, ఎందుకంటే అక్కడిక్కడ పడిపోకుండా ఉండడానికి. సో పంపు లోపల కూడా ఏం ప్రాబ్లం ఉంటుందని నేను మీకు చెప్తాను. సో ఇది ఇక్కడ నుంచి తీసేసుకోవచ్చు. ఇక్కడ మోటార్ అనేది ఈ నట్లు, ఈ 4 నట్లు విప్పేస్తే మోటార్ అనేది వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఒక నట్ ఉంది కటింగ్ క్లియర్తో కానీ లేదంటే 8 నంబర్ స్పానర్తో కానీ ఇది తీసేసుకోవచ్చు. ఈ మోటార్ అనేది బయటకు వెళ్తుంది ఒకవేళ తీయాలనుకుంటే. సో తీయాల్సిన అవసరం ఏం లేదు ఇక్కడ. సో దీని తర్వాత స్విచ్ బోర్డ్ అనేది ఇక్కడ ఉంటుంది. సో పూర్తి వైరింగ్ అనేది ఇక్కడ ఉంటుంది. అయితే ఈ మోటార్ లోపల ఫస్ట్ మనం ఆయిల్ వేసుకోవాల్సి ఉంటుంది. సో ఆయిల్ వేసుకుంటే మనకేమవుతుందంటే మోటార్ అనేది పట్టేస్తుంది. సో ఇక్కడ ఇట్లా తిరగకుండా మోటార్ అనేది పట్టేస్తుంది కాబట్టి సో దీంట్ లోపల మనం కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలి. సో ఇలాంటి డబ్బా తీసుకొని సో దీంట్ లోపల ఇక్కడ మీకు ఆయిల్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదే విధంగా మీకు ఉన్నట్లయితే మీరు కొద్దిగా ఇట్లా వంచేసుకొని ఈ విధంగా ఇట్లా ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా. సో లోపల కొద్దిగా దిగేటట్టుగా కొద్దిగా వెనక్కి వంచుకొని ఈ విధంగా ఇట్లా ఆయిల్ అనేది వేసుకున్నట్లయితే సో మన మోటార్ అనేది అప్పటి వరకు బాగా తిరుగుతుంది ఈ విధంగా. ఈ బుష్లు అనేవి దీంట్ లోపల 2 బుష్లు ఉంటాయి. ఇక్కడ ముందల ఒక బుష్ ఉంటుంది, వెనకాల ఒక బుష్ ఉంటుంది. ఈ బుష్లు అనేవి పాడవకుండా గట్టి కాకుండా లూజ్గా ఉంటాయి కాబట్టి అప్పుడు మోటార్ అనేది ఇంకా స్పీడ్గా తిరగడానికి అవకాశం ఉంటుంది. సో ఖర్చు అనేది మీకు ఏముండదు. లేదు మీరు ఆయిల్ వేసుకోలేదు అని అంటే ఖచ్చితంగా అది వచ్చే సంవత్సరానికి పట్టేసి ఉంటుంది, ఎందుకంటే తిరిగి తిరిగి ఇది గట్టిగా అయిపోతుంది కాబట్టి మీకు అక్కడ ఖర్చు అనేది పెడుతుంది. దానివల్ల మోటార్ కాలిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఖర్చు అనేది ఎక్కువ కాకుండా ఉండాలి అంటే దీంట్ లోపల మోటార్ లోపల ఇక్కడ ముందల నుంచి ఆయిల్ వేసుకున్నట్లయితే సో సరిపోతుంది, వచ్చే సంవత్సరానికి మనకు చాలా బాగా పనిచేస్తుంది. ఇంకోటి ఈ పంపు విషయం చెప్తాను నేను. పంపు విషయం బయట ఉంది, సో బయట తీసి మీకు చెప్తాను. సో అంతకుముందు ఏంటి అంటే ఈ బాడీ. సో బాడీ అనేది మనం వాటర్తో తడుపుతూ ఉంటాం దీన్ని గడ్డిని కాబట్టి ఇక్కడ ఏమవుతూ ఉంటుందంటే ఈ వాటర్తో ఇదంతా కూడా జంగ చేస్తుంది, అంటే రస్ట్ పట్టేస్తుంది. సో రస్ట్ పట్టడం వల్ల ఏమవుతుంది అంటే ఈ రస్ట్ వల్ల తొందరగా ఇది పాడయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో దీన్ని వాడకం అయిపోయిన తర్వాత మనం బ్రష్తోని పెయింట్ వేసినట్లయితే బాగా ఉంటుంది, ఏమాత్రం కూడా ఇది పాడవకుండా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా పెయింట్ అనేది ఉన్నట్లయితే ఇక్కడ ఏమాత్రం కూడా ఖరాబ్ కాదు. కాబట్టి వచ్చే సంవత్సరానికి మనం ఈజీగా వాడుకోవచ్చు. ఒక సంవత్సరం తీసుకున్నటువంటిది 2-3 సంవత్సరాలు కూడా వాడుకునేటువంటి అవకాశం ఉంటుంది మనకు.
सो पेंट अनेकते बंको विषय पंप गुरी चुप्पन इधी पंप वाटर पंप ये वाटर पंप अने ओपन पक्न पटेक दींट ली वाटर लाई इधी वाटर तस्कने भागमी इकडनी वाटर अने पैक इला दीन दीन पैप पैप पैक सो दींट इकड ओपन अवतनी सो इध ओपन चेल्स अवसरमेमुद सो इकड़ इला ओपन चेल्सा इकड़ चतलादना पंपने खराब दीन लपना चत उलते पंपने तिगत तिगत वाटर अने लोकपोव इध हीट पंप कलपये अवकाश उ కాబట్టి పంపుని కూడా మనం మన పని అయిపోగానే ఎండాకాలం అయిపోగానే దీన్ని ఓపెన్ చేసి ఇక్కడ అంతా క్లీన్ చేసుకుందాం ఫ్లోరైడ్ వాటర్ తోని ఇదంతా కూడా నిండిపోతుంది కాబట్టి ఈ చెత్త అంతా క్లీన్ చేసుకొని ఇది కూడా ఓపెన్ చేసినట్లయితే ఇట్లా చూడండి ఇది ఇట్ సైడ్ నుంచి ఇట్లా తీసేయాలి ఇట్లా తీసినట్లయితే ఇదంతా ఓపెన్ అవుతుంది సో దీంట్లోపల కూడా ఈ విధంగా ఇట్లా ఉంటుంది ఇదంతా కూడా క్లీన్ చేసుకున్నట్లయితే మళ్ళీ క్లీన్ చేసుకొని అదే విధంగా ఇట్లా పెట్టేసుకొని దీన్ని ఈ విధంగా పెట్టి మళ్ళీ ఇదా స్థానానికి ఇట్లా పెట్టేసినట్లయితే సో ఇదంతా క్లీన్ గా ఉంటుంది కాబట్టి అచ్చే సంవత్సరానికి ఇది బాగా ఉంటుంది పంప్ అనేది కూడా మనం ఈ విధంగా ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి ఈ పంప్ ఇంకా మోటార్ ఇంకా స్విచ్ బోర్డులు కూడా ఈ విధంగా మనం క్లీన్ గా ఉంచుకోవాలి సో వైరింగ్ అనేది ఈ విధంగా ఒక దగ్గర కట్టేసుకొని పెట్టుకున్నట్లయితే ఎలకలు గాని అట్లాంటి ఏం పాడియేకుండా ఉంటాయి అయితే కూలర్ అనేది ఈ విధంగా మనం వాడుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు మంచి సర్వీస్ ఇస్తుంది ఓకే ఈ రోజుకైతే ఇంతే సో ఈ కూలర్ అనేది ఈ విధంగా పాడు కాకుండా ఖరాబ్ కాకుండా మనకు ఖర్చు ఎక్కువ లేకుండా ఈ విధంగా మనం వాడుకునేటువంటి ఉపాయాన్ని మీకు చెప్పాను ఇంకా వచ్చే సంవత్సరం ఈ కూలర్ అనేది మళ్ళీ కొత్తగా తీసుకున్నప్పుడు ఏ విధంగా మనం దీన్ని స్టార్ట్ చేయాలి ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి షాక్ కొట్టకుండా సో ఇట్లాంటి జాగ్రత్తలు ఏంటి అనేవి నేను మరి సీజన్ లోపల మళ్ళొక వీడియోని నేను ఇస్తాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ చేసి అడగవచ్చు దాని గురించి నేను ప్రత్యేకమైనటువంటి వీడియోలు చేసి నేను మీకు ఇవ్వగలుగుతాను దానివల్ల మీకు ఉపయోగపడుతుంది కాబట్టి ఇట్లాంటి వీడియోలు ఏమైనా మీకు ఏమైనా ఉపయోగపడతాయి అనుకుంటే ఇంకా అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకుంటే నా కొత్త వీడియోల నోటిఫికేషన్ దొరుకుతుంది రైట్ మరి జై హింద్ జై భారత్